నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పాలనలో దళితులకు అన్యాయం జరిగింది. దళిత బంధుపై అసెంబ్లీ వేదికగా ఫైర్ అయిన ప్రభుత్వ విప్ అడ్లూరి. బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప దళితులకు న్యాయం జరగలేదని ఆవేదన. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. వనమహోత్సవంలో భాగంగా బొమ్మలు నాటిన రామకొండ సిపి శ్రీవాన్ ప్రతి ఒక్కరు బొమ్మలు నాటడంతో పాటు సంరక్షించుకోవాలని పిలుపు. ప్రభుత్వ వైద్యుడిపై గుర్తు జరిపించి దాడి. ఇంటికి వెళుతుంటే కారు ఆపి ఇనపరాట్లతో దాడి చేసిన దుండగులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రామకొండ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న సిపిఎం బస్ యాత్ర. ఒకటి వేలపై కార్మికులతో సమావేశమైన సిపిఎం నేత వీరయ్య బీజేపీ సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోందని ఫైర్. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు వాడివీడిగా కొనసాగాయి. తెలంగాణ గురుకులాలతో పాటు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో దళితులను తీవ్రంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు. 2014 నుండి 2023-24 వరకు దళితుల కోసం 73,783 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టి 28,135 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. బడ్జెట్లో దళిత బంధు కోసం 39,841 కోట్ల రూపాయలను చూపించి కేవలం 3,884 కోట్ల రూపాయలని దళితులకు పంపిణీ చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గులాబీ కండువా కప్పుకున్న వారికి దళిత బంధు పథకం ద్వారా ఎక్కువ లబ్ధి జరిగిందని ఆరోపించారు. దళిత బంధు పథకం ద్వారా నిజమైన పేదవారిని అందినట్లయితే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లాలో దళిత మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ఉంటే దళితులకు న్యాయం జరుగుతుందని ఆశపడితే తీవ్ర అన్యాయమే జరిగిందని విమర్శించారు. నుంచి 2023-24 వరకు ఈరోజు దళితులకు ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉండదంటే అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష. 2013-14 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు 783 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిళ్ళు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 28,135 కోట్ల రూపాయలే ఈ రోజు వరకు ఖర్చు పెట్టిందయ్యా. 39,841 రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చినాయా అధ్యక్ష అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకి ఒక్కరికి ఇచ్చినట్టయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా. పేదవాళ్ళు దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకి దళిత మంది ఇచ్చిన ఇక్కడ చూపెట్టమండి అధ్యక్ష. భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రామకొండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామకొండ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో 75వ వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్యంతో ఓజోన్ పొర దెబ్బతింటుందని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పచ్చని చెట్లు మానవాళి మనుగడకు మెట్లని వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటుతున్నాము. తర్వాత నా స్లోగన్ ఏంటంటే ఈరోజు మన భూమి కాపాడుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవడానికి నిజానికైతే ఇది చాలా ప్రెషస్ ప్లానెట్. ఈ ప్రెషస్ ప్లానెట్ ఇంత విశ్వంలో మనకి ఇంతవరకు మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు. మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరు బాధ్యతగా తీసుకొని నాకేం లే అని కాకుండా ప్రతి ఒక్కరు అందరికి బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ప్రతి చెట్టు ఒక ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది. ఆక్సిజన్ ఇది ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఇలా మనల్ని ఇన్విజిబుల్గా కాపాడుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫ్యాక్ట్ని తెలుసుకొని ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే స్లోగన్తో దేశాన్ని
అలాగే ప్రపంచాన్ని మనము పచ్చగా ఉంచుకోవాలని కోరుతూ, అందరికీ ఈ యొక్క స్లోగన్ని మీరు అడాప్ట్ చేయాలని, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యునిపై దాడి కలకలం సృష్టిస్తోంది. డ్యూటీ ముగించుకుని వెళుతుండగా ఆగంతకులు ఇనుపరాట్లతో దాడి చేయడం సంచలనంగా మారింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మహేందర్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఆసుపత్రిలో తమ విధులు ముగించుకుని పెద్దపల్లిలో ఉంటున్న తన నివాసానికి వెళుతున్న మార్గ మధ్యంలో బూర్గుపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ మహేందర్ కారు ఆపి మహేందర్పై ఇనుపరాట్లతో దాడికి తెగబడ్డారు. ఆగంతకుల దాడిలో డాక్టర్ మహేందర్కు తలపై చేతికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు, ఇందుకు గల కారణాలు ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. సమాచారం తెలిసిన కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ బి ఓంకార్ యాదవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దాడి చేసిన దుండగుల కోసం ఆరా తీస్తున్నారు. కారు నెంబర్ కూడా లేదు సార్. అది కారు ఆపమని అంటే నేను ఏమైనా ఇబ్బంది ఉందేమో అని చెప్పేసి ఆఫీస్ ఆఫీసిన తర్వాత డోర్లు అందరూ ఒక 10 మెంబర్స్ కారు ఉన్న తర్వాత నేను డోర్ తీసిన తర్వాత నా లాక్ తీసి డోర్ తీసిన తర్వాత హ్యాండ్ పెట్టి లాక్ తీసి రాతో దాడి చేయడం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 10 మెంబర్స్. అంటే మీకు వాళ్ళకి ఏమైనా గొడవ ఉందా? ఎవరు అన్నా నేను ఎప్పుడు చూడలేదు. మనుషులను ఐడెంటిఫై చేస్తారా? చేస్తారు. ఒకతను రాతో ఒకతను 36 ఏజ్ ఉన్నాడు, మిగతా అందరూ పిల్లలు 20-25 ఇయర్స్ మిగతా పిల్లలు. ఆ కార్కు నెంబర్ కూడా లేదు. నా మీద అటాక్ ఫైవ్. ఐక్య పోరాటాలతోనే సింగరేణి మనుగడ సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామకొండం రీజియన్లో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిందన్నారు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కార్మిక లోకం కదలి రావాలన్నారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని నిర్వీర్యంచేసి అదానీ అంబానీలకు దోచిపెట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన శ్రావణపల్లి మైన్ను సింగరేణి సంస్థకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. బొగ్గు గన్ల వేలానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు సింగరేణి కార్మికులందరూ కూడా సింగరేణి సంస్థను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజానీకం సింగరేణి బతకాలని కోరుకుంటున్నది. సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజానీకం కలిసి కొట్లాడాలని, కేంద్రం మీద పోరాడాలని, వేలంపాటను రద్దు చేసి శ్రావణపల్లి బ్లాకును ఖచ్చితంగా సింగరేణికే సాధించుకోవాలని ఈరోజు సిపిఐఎం ఈ సింగరేణి పరిరక్షణ యాత్రను ప్రారంభించింది. కార్మికులను చైతన్యపరిచి, తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఐక్య పోరుబాటులో నడిపించడమే ఈ యాత్ర ఉద్దేశం. ఇలాంటి గొప్ప ఉద్దేశంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర, సింగరేణి కార్మికుల జీవితాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర, సింగరేణి కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఈ సభను జయప్రదం చేయడం ద్వారా మీరందరూ మీ సంకల్పాన్ని వ్యక్తం చేయాలని కోరుతూ నాకు ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏమిటంటే మనందరికీ తెలుసు, కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేటీకరించడానికి వేలంపాట మన హైదరాబాద్ లో ప్రారంభం చేసింది. ఈ ప్రారంభానికి ఆతిథ్యం ఎవరంటే మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి కేంద్ర బీజేపీ మంత్రి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు సింగరేణి పరిరక్షణ యాత్రని చేపట్టి మొత్తం బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలి. కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర సింగరేణికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలోని బొగ్గు బ్లాకులన్నింటినీ సింగరేణికి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నది. దీంట్లో అందరు కార్మికులు, ఉద్యోగులు, మరి ప్రజలు, మరి అందరు కూడా పార్టీలకు సంఘాలకు అతీతంగా మనమందరం కూడా ఈ యొక్క సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది.
నాలుగు మాసాల క్రితం వరకు టాక్ టాక్ అంటూ మగ్గాల శబ్దాలతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండా పోయి నిర్మానుష్యంగా మారింది. బట్టల నేతతో కలర్ఫుల్గా ఉండే మగ్గాలు బూచి పట్టగా నేసిన వస్త్రాలు మోలన పడి పట్టించుకునేవారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకుని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు. ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వం ఇప్పించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలు అనుభవం లేక ఆదాయం రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘం కార్మికుల ఆకలికెక్కలపై స్పెషల్ రిపోర్ట్. బూజు పట్టిన చేనేత మగ్గాలు, చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం. గత 4 దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం. ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది. గత 4 మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది చేనేత కార్మికులు నేత నేసేవారు. పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు 6 నుంచి 10,000 రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు. పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు. కానీ ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది. అప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకొని ప్రశాంతంగా బతికిన చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఏ వస్త్రాలైతే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ వస్త్రాల నేత ఇక్కడి కార్మికులకు రాకపోవడం, వాటి నేతపై అనుభవం లేకపోవడం ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పుడు ఉన్న మగ్గాలు ప్రభుత్వం చెప్పిన వస్త్రాల నేతకు సహకరించకపోవడం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు కార్మికులు నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కార్మికులు వస్త్రాలను నేయడం మానేశారు. దీంతో ఈ సహకార సంఘంలో వస్త్రోత్పత్తి ఆగిపోయి సంఘం మూతపడింది. చేనేత మగ్గాలు, కండెలు తీసేందుకు ఉపయోగించే రత్నాలు బూజు పడుతుండగా కార్మికులు నేసిన 2,00,000 రూపాయల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపై చెదలు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. చేనేత సహకార సంఘం మూతపడ్డంతో అప్పటి వరకు దానిపై ఆధారపడి బతుకుబండి లాగించిన కార్మికుల బతుకులు భారంగా మారాయి. ఉపాధిపై రాబడి లేక ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు సంఘంపై ఆధారపడ్డ కార్మికులు ప్రతినిత్యం సంఘం వద్దకు వచ్చి మూతపడ్డ సంఘాన్ని చూసి బాధగా వెనుతిరుగుతున్నారు. పాలకుల మనస్సులు మారి తమ జీవితాల్లో పూర్వ వైభవం తీసుకురాకపోతారా అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు. మాసాల క్రితం వరకు పరిస్థితులు బాగానే ఉండేవని కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందిగా మారిందంటున్నారు చేనేత సంఘం చైర్మన్ సర్వేశం. అనుకం టవల్స్,
ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం కష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రకాల వస్త్రాలను నేసే అనుభవం ఇక్కడి కార్మికులకు లేదని, వాటిని నేసేందుకు ఈ మగ్గాలు పనిచేయవంటున్నారు. వీరంతా చేనేతనే నమ్ముకున్న కార్మికులని, నెయ్యడం తప్ప వేరే పని తెలియదంటున్నారు. ప్రస్తుతం కార్మికులపై దయతల్చి నూతన వస్త్రాల నేతపై శిక్షణ ఇస్తే వస్త్ర ఉత్పత్తిని చేస్తామంటున్నారు. మారలేక కూలు లేక ప్రొడక్షన్ లేదు, వాళ్ళు మారా అచ్చు లేదు, మేము రాగా వాళ్ళ సంఘం బంధపడ్డాయి, వాళ్ళ కూలు లేవు, నాలుగు లేక బంధపడ్డాయి. అందు గురించి బంధపడి మేము అందరం కూడా పాలైపోయింది చేస్తాను, మూడు అవ్వాలంటే అయిపోయింది. కొంచెం మూడు నెలలు అయితే మూడు నెలల కానీ పూలకు తిప్పలే, మాలకు తిప్పలే, అక్కడ ప్రొడక్షన్ లేదు, మాల అచ్చులు లేదు, వాళ్ళ ముఖాలు నడుచులు లేదు, అందుకోసం బంద్ పడింది. అప్పులో సప్లో చేసుకొని తింటున్నాం, మరి ఏం చేస్తావు, తినడం తప్పదా మాకు సార్, ఏదో అప్పులో సప్లో చేసుకొని తింటాను, మరి చేసుకుంటే బతికటం అయితే మేము ఏ పని లేదు. వచ్చే అవతల పడి బయట పోయి పనిచేద్దాం అంటే సాదా కాదు, ఏం చేయాలి, అదంతవరకు ఏదో నానావసర పడి ఏదో పెట్టాం, అప్పులో సప్లో చేసుకొని తింటున్నాము. నాలుగు దశాబ్దాల కాలంగా ఉపాధి చూపిన చేనేత సహకార సంఘం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూతపడ్డం బాధగా ఉందంటున్నారు కార్మికులు. మాకు వస్త్రాలు నెయ్యడం తప్ప వేరే పని రాదని, ఇప్పుడు పెరిగిన వయసు రీత్యా వేరే పని కూడా వెళ్ళలేకపోతున్నామంటున్నారు. దీంతో రాబడి లేక ఆకలితో అలమటించవలసిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ కష్టాలను కడతీర్చాలని కోరుతున్నారు. లేనిచు ఆకలి చావులే మాకు దిక్కవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి ఇదే సంఘంలో పనిచేస్తున్నాం. మాకు మొన్నటి రాగా మూడేళ్ళ కింద రాక కూడా మాకు ఉపాధి కల్పించారు ప్రభుత్వం. మూడేళ్ళ నుంచి మాకు క్రయ విక్రయాలు లేకుండా ఆగిపోయినాయి. ఆగిపోయి మా బతుకు ఓడిన వాడు మాకు ఇంకా మూడేళ్ళ రాక ఇట్లామంటే గురిపెట్టుకునే సరే ప్రభుత్వం ఆడుకోవాలని మేము విజ్ఞప్తి. ఈ సంఘాన్ని బద్దు పెట్టి దాదాపు ఒక 3 నెలలు గడుస్తూ ఉన్నది. అంతకుముందు ప్రభుత్వం నేసినటువంటి మన చేనేత వీవర్స్ నేసినటువంటి గుడ్డని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు, అట్లాగే పేమెంట్లు ఇవ్వలేదు. ఉన్నటువంటి స్టాకును దాదాపు ఒక 25 లక్షల స్టాకు పెట్టడం జరిగింది. పెట్టిన స్టాకు ఇప్పటి వరకు కూడా కొంత టీసీ సెట్టింగ్ తీసుకున్నారు తప్ప ఏదైతే ఉన్నదో చెద్దర్లను తీసుకోలేదు, ఇంతవరకు కొనుగోలు చేయలేదు గవర్నమెంటు కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను మంచిగా నడిపిస్తాం, మీకు ఏ రంది లేదు, మీకు అన్ని విధాలు మేము ఆదుకుంటాం, మీరు నేసే ప్రొడక్షన్ నెయ్యిర్రి మేము తీసుకుంటామా అని అంటున్నారు, కానీ అవి తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం అటు అధికారులు స్పందించాలని కోరుకుందాం. కార్మికుల విజ్ఞప్తి మేరకు వారికి నూతన వస్త్రాల నేతపై శిక్షణనిచ్చి చేనేత సహకార సంఘానికి పూర్వ వైభవం తీసుకురావాలని, ఇక్కడి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని వేడుకుందాం. సార్ ప్లీజ్ డూ సంథింగ్. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారు ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుగుంట టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీలను పట్టుకుని స్టేషన్ తరలించారు. డ్రైవర్ లారీ ఓనర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకపోతే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకోవాలని రామగుండం బీజేపీ నాయకురాలు కందుల సంచారం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కృషి చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఇచ్చిన హామీని తుంగలు తొక్కారన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మార్వో కార్యాలయం ముందు బీజేపీ శ్రేణితో కలిసి ఆమె రాస్తారోకో ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మార్వో కుమారస్వామికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కోసం నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు. కార్మిక క్షేత్రంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని, చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కృషి చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సంచారాన్ని హెచ్చరించారు. ఇవ
ఇవాళ పేరు గొప్ప ఊరు తిప్ప పేరుకే ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి శాంక్షన్ అయి 2018లో శాంక్షన్ అయితే స్థల సేకరణ కోసం దాదాపు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిర్లక్ష్య వైఖరితోటి ఇక్కడున్న సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ కేశోరం కార్మికులు ఎంతో మంది ప్రమాదాల బారిన పడి రెఫరల్ ఇవాళ హైదరాబాద్ కరీంనగర్ లాంటి ప్రాంతాలకు పోయేటప్పుడు మార్గ మధ్యంలోనే ఎంతో మంది కార్మికులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. స్థానిక తహసీల్దార్ గారికి ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాత కాకపోతే పదవికి రాజీనామా చేయాలని స్థానిక ఎమ్మెల్యేను దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసి కార్మికులకి అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాపూర్లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. దళిత వార్డుల్లోని ఎస్టీలకు ఏమైనా ఇబ్బందులున్నాయా, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల అధికారులు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కుల వివక్ష సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని సోషల్ వెల్ఫేర్ అధికారి కరుణాకర్ సూచించారు. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారన్నారు. ప్రతి నెల చివరి రోజున గ్రామాల్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తారని అన్నారు. ఈరోజు మొర్రాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నెలలోని ప్రతి చివరి పనితీరు రోజున మండలంలోని ఒక గ్రామంలో నిర్వహిస్తాం. ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో సార్ అనే సార్ అలాగే కేఏపీఆర్ గారు, మాజీ సర్పంచ్, ప్రత్యేక అధికారి రామస్వామి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రధానంగా ఈ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కుటుంబంలో భారత రాజ్యాంగం అందరికీ కూడా సుఖంగా మాట వివక్ష హక్కులను ప్రసాదించడం జరిగింది. వీరికి ఏదైనా సందర్భంలో వీరి హక్కులకు భంగం కలిగించినట్లయితే ఈ సభ్యులకు దృష్టికి తీసుకురావాలని అవగాహన కలిగించడం జరిగింది. అలాగే మనకు రాజ్యాంగంలో కలిసినటువంటి ప్రివెన్షన్ పత్రాసీ శాఖ కానీ సింగర్ శాఖ కానీ వీటిపైన అవగాహన కలిగించడం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ తల్లి దేవతలకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఇంటికో బోనం ఎత్తుకున్న రెడ్డి మహిళలు శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకుని నైవేద్యంగా సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా రెడ్డి కులస్తులంతా కలిసి బోనాలు చేయడం ఆచారంగా వస్తుందన్నారు రెడ్డి కుల సంఘం పెద్దలు. అమ్మవారి దయవల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బెజ్జంకి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆషాఢ మాసంలో బోనాలు చేసుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ కొరకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ ఈ రోజు మాత్రం వస్తారు ఇక్కడికి. కాకపోతే ప్రతి ఆషాఢ మాసం రెండో ఆదివారం చేసుకుందామని అనుకున్నాం, అట్లే చేసుకుంటున్నాము. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది. అది కూడా కులాల వారిగా చేసుకుంటాం కాబట్టి ఒకరొక రోజు ఒకరొక రోజు చేసుకుంటాము. బాగా సంతోషం. దేశ ప్రజలకు ఉపయోగపడే యాప్ను సృష్టించిన ఓ ఎన్ఆర్ఐ తన సొంత గ్రామానికి రావడంతో అతని అభిమానులు భారీగా కనస్వాగతం పలికారు. వివరాలకు వెళ్తే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ ఎన్ఆర్ఐ చింతం నరేందర్ 7 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి స్వగ్రామానికి రాక గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున కనస్వాగతం పలికారు. నరేందర్ స్వగృహంలో ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి మహాచండీ యాగాన్ని వేద పండితులు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో maha.ai అనే యాప్ను సృష్టించారని, ఈ యాప్ రైతులకు, మహిళల భద్రతకు, రోడ్డు ప్రమాదాల నివారణకు, ఆర్థిక అభివృద్ధి, శాస్త్ర సాంకేతికత, ఆరోగ్య ఆదరణ తదితర అంశాలపై ఉపయోగపడుతుందని వెల్లడించారు. త్వరలో యాప్ను విడుదల చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు కులగణన చేసేందుకు విముఖతను చూపిస్తున్నారన్నారు బీసీ సంఘం నేత చిరంజీవులు. మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో సమగ్ర కులగణన సాధన యాత్ర ముగింపు సభను నిర్వహించారు. తొలుత నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీసీ సంఘం నేతలు రెవెన్యూ గార్డెన్లో ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం నేతలు చిరంజీవులు, జాతుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీసీల్లో చైతన్యాన్ని కలిగించేందుకు గత నెల రోజులుగా సాధన యాత్రను చేపట్టడం అభినందనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లోగా 23 రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు మాట తప్పారన్నారు. బీసీ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల కాలంలో అత్యధికంగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది బీసీ వర్గమే అన్నారు. ఇలాంటి సభలకు తరలివచ్చి బీసీలు తమకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు నెల రోజుల నుంచి జిల్లా యాత్రలు నిర్వహిస్తున్నటువంటి మన మిత్రులు శ్రీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా వారి టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క వందనములు. ముఖ్యంగా 1 మంత్ నుంచి వారు కఠోర దీక్షతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బీసీ ప్రజల్ని చైతన్యవంతపరిచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడానికి విముఖత చూపుతున్న తరుణంలో కూడా ముఖవని ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రజలను చైతన్యపరిచి రాబోయే కాలంలో ఏ విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ బీసీ క్యాండిడేట్లను గెలిపించుకోవాలి, అదేవిధంగా బీసీ ప్రజల్ని చైతన్యపరిచి రాబోయే కాలంలో నాయకత్వాన్ని ఎట్లా పెంపొందించాలి, మరి ఈ కులగన్న ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఇట్లాంటి విషయాలపైన ప్రజల్ని వారు చైతన్యవంతపరుస్తున్నారు. ఈరోజు వాస్తవంగా కామారెడ్డి నుంచే ఎందుకు మొదలుపెట్టినామంటే, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపట్టి 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కామారెడ్డిలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ గుర్తు చేయడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడానికి ఇలా కామారెడ్డి నుంచి మొదలుపెట్టినాం. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలంటూ కరీంనగర్ ఎస్ఎఫ్ఐ ఆందోళన దిగింది. జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా కొత్త హాస్టళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. చాలా వరకు హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటిని సొంత భవనాల్లోకి మార్చాలన్నారు. సుభాష్ నగర్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని డేంజర్ బిల్స్ మోగిస్తున్నాయని, వాటికి నూతన భవనాలు నిర్మించాలని కోరారు. సుభాష్ నగర్ హాస్టల్లో రాత్రి సమయాల్లో బయట వ్యక్తులు ఓడలు దూకి డోర్లు కొడుతున్న పరిస్థితి ఉందని, దీంతో హాస్టల్లోని అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. అధికారులు స్పందించి రాత్రి వేళలో సుభాష్ నగర్ హాస్టల్ చుట్టూ పోలీసులను పెట్రోలింగ్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. రామ్నగర్ హాస్టల్లో విద్యార్థులకు కనీసం సరిపడా వసతి గదులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీడీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు కరీంనగర్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటింగ్ ఛార్జీలు ఇవ్వాలన్నా కానీ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా దాదాపు పెండింగ్లో చాలా వరకు ఈరోజు మెస్ కాస్మోటింగ్ ఛార్జీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కరీంనగర్లో చాలా వరకు హాస్టల్ ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉన్నాయి. కరీంనగర్లో చూసుకున్నట్టయితే కార్కనగడ్డ ఈరోజు బాయ్స్ హాస్టల్ కావచ్చు, అదేవిధంగా సుభాష్ నగర్లోని గర్ల్స్ హాస్టల్ కావచ్చు. ఈరోజు సుభాష్ నగర్ గర్ల్స్ హాస్టల్లో దాదాపు బయట వ్యక్తులు చాలాసార్లు ఇప్పటికీ లోపలికి దూకిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈరోజు 100 కాల్ చేసి 2-3 సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఈరోజు అధికారులు ఇప్పుడు కూడా స్పందించలేని పరిస్థితి ఈరోజు సుభాష్ నగర్ హాస్టల్లో కనిపిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పాలనలో దళితులకు అన్యాయం జరిగింది. దళిత బంధుపై అసెంబ్లీ వేదికగా ఫైరైన ప్రముఖుడి అడ్డూరి. బీఆర్ఎస్ కార్యకర్తలకి తప్ప దళితులకు న్యాయం జరగలేదని ఆవేదన. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. వనమహోత్సవంలో భాగంగా బొమ్మలు నాటిన రామకొండం సిపి శ్రీవన్ ప్రతి ఒక్కరూ బొమ్మలు నాటడంతో పాటు సంరక్షించుకోవాలని పిలుపు. ప్రభుత్వ వైద్యుడిపై గుర్తు జరిపించి దాడి. ఇంటికి వెళుతుంటే కారు ఆపి ఇనుకరాటంతో దాడి చేసిన దొండగలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న సిపిఎం బస్ యాత్ర. పొంగుగన్న వేలపై కార్మికులతో సమావేశమైన సిపిఎం నేత వీరయ్య బీజేపీ సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోందని ఫైల్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం. We'll be right back.
ఉంటుంది.